వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ 76వ వార్డు నడిపూరు గ్రామంలో శ్రీ 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 సంకట విమోచన గణపతి ఆలయంలో నవరాత్రులలో 5వ రోజు విద్యా గణపతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన విఘ్నపతి. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగారావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ కార్యాలయం నందు మీడియా సమావేశం. సమావేశంలో మాట్లాడిన మహదేవ్ అప్పాజీ, గాజువాక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో విశాఖపట్నం మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు. వేడుకలలో పాల్గొన్న సుమారు 500 కుటుంబాలు. కాజలూరు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఇక వివరాలకు వెళ్తే, గణపతి నవరాత్రులను పురస్కరించుకుని జీవీఎంసీ 76వ వార్డు నడిపూర్ గ్రామంలో ఉన్న శ్రీ 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 సంకట విమోచన గణపతి ఆలయంలో నవరాత్రులలో 5వ రోజు విద్యా గణపతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు, మంత్రి శ్యాంప్రసాద్, వార్డు సీనియర్ నాయకులు మంత్రి శంకరనారాయణలు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి మాట్లాడుతూ, హిందువులు ఎటువంటి కార్యక్రమాలు జరుపుకున్నా మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వర స్వామిని పూజిస్తారని, గణపతిని స్మరించుకుని ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించినా ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని హిందువుల నమ్మకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గూటూరు శంకర్రావు, ఆలయ కమిటీ సభ్యులు మంత్రి నరసింహమూర్తి, ఉత్సవ కమిటీ కన్వీనర్ పివి నగేష్, మంత్రి శ్రీరామమూర్తి, కట్టా సతీష్, ఎం రాజా, పోలారావు, ఎన్ నరసింహారావు, శ్రీరాములు, ప్రధాన అర్చకులు శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచే కాదు, హైదరాబాదు, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా వచ్చి సంకటహరి చతురోజు ప్రత్యేక పూజలు చేయించుకోవడం ఆనవాయితీ. దాని ప్రకారంగా వాళ్ళకి కూడా ఫోన్ చేసి మాకు మంచి జరిగే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా వినాయక చవితి ఏకాదశి మహోత్సవంలో మనకి ఈ పూజా కార్యక్రమానికి కానీ అన్న సమారాధనకు కానీ అందజేసిన ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నాయకులు అందరూ కూడా విచ్చేశారు, వాళ్ళకి కూడా ఇంకోసారి ప్రత్యేక దినమైన తెలియజేస్తూ నరసింహరావు మరి మున్ముందు మరిన్ని ఉన్నత ప్రభుత్వం స్వీకరించాలని, ఇక్కడ మరి మరిన్ని కార్యక్రమంలో పాల్గొనాలని, ఆయన యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ మా టెంపుల్కి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు నడిపూరు శ్రీ సంకట విమోచన గణపతి ఆలయంలో పెద్దలో గవర్నీయులు మంత్రి రాజశేఖర్ గారు, శంకరనారాయణ గారు, నర్సచేత వ్యాధి పండితులచే ఈ యొక్క గణపతి పూజ నిర్వహించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, మన హిందువులందరూ కూడా మొదటగా పూజించేది గణపతికి. ఏ పూజ ఏ హోమం చేసినా సరే మొదటగా గణపతి దేవుడికి పూజ చేస్తాం. అన్ని పండుగలోని మొదటి పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అత్యంత వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా బుక్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా ట్రస్ట్ తరపు నుంచి కొంతమంది పిల్లలకి, సుమారు 100 పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ సెట్ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆ అన్న సమారాధన కూడా శనివారం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను ప్రజారాజ్యం పార్టీలో నాయకుడిగా ఉన్నప్పుడు మా ఆధ్వర్యంలో రాయల్ హోటల్ దగ్గర పార్టీ దిమ్మెను నిర్మించి జెండాను ఎగురవేయడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దిమ్మెను ఎవరూ పట్టించుకోకపోతే ఆగస్టు 15వ తేదీన ఆ దిమ్మకు నూతన రంగులు వేసి జెండా వందన కార్యక్రమం నిర్వహించామని, మా కార్యక్రమాలు చూడలేక ఓర్వలేక జనసేన పార్టీ నాయకుడు పోతిన మహేష్ అడ్డుపడ్డాడని, ఈ జెండా దీనిపై పూర్తి హక్కులు మాకే ఉన్నాయని తెలుపగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేక్ కట్ చేసి వెళ్లిపోతామని మాతో చెప్పి మాతో పోలీసులతో వాగ్వాదానికి దిగారని, తన పద్దతి మార్చుకోకపోతే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టి చేసిన సేవా కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో కూడా మీరు గుర్తించండి. నిజాయితీగా చేయమని సర్వీసు. అంతేగాని ఇలాంటి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు రెచ్చిపోయి మీరు అనవసరంగా మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పి నేను జనసేనకు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రకాల సేవ చేయడానికి వచ్చాం. ప్రజలు మాకు అవకాశం ఇస్తే, ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మీ ప్రజలు చేరువలో ఉంటూ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము. దిమ్మి మీదే అనడానికి రుజువు ఏంటండి? ఆ దిమ్మి మీదే అనడానికి రుజువు చూపించాం. ఫోటో మీడియా మిత్రులు అందరికీ చూపించాం. మూడు రంగుల వైసీపీ రంగులేసి జాతీయ జెండా ఎగరేయడం జరిగింది ఆగస్టు 10వ తారీఖు. ఆ రోజు వాళ్ళకి వీళ్ళెవ్వరికి అభ్యంతరం వ్యక్తం చేయలే. తర్వాత మాతో ఎప్పుడు మాట్లాడలేదు. సడన్గా ఇక్కడ ఏంటంటే ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక దాని ఒక కన్ఫ్యూజన్ చేయడానికి, ప్లస్ అటు చీప్ లబ్ధి పొందడానికి, చీప్ ప్రచారం పొందడానికి. అంటే మీరు 2009లో మీ ఆధ్వర్యంలో స్వాధీనంలో ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మీదే అంటారు? అంతా మా పార్టీ ఆధ్వర్యంలో, ప్రజారాజ్య పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మాట వాస్తవం. తర్వాత దానికి ఆలనా పాలనా లేదు. ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఇంతకుముందు అది నా డివిజన్లో లేదు. ఇంతకుముందు నేను ఎందుకు పట్టించుకోలేదు అని కూడా మీరు నన్ను అడగచ్చు. ఇంతకుముందు ఆ 38వ డివిజన్లో అది లేదు. ఇప్పుడు నేను కొత్తగా ఎన్నికైన 53వ డివిజన్లో ఆ దిమ్మ ఉంది. దానివల్ల నేను ఎవరు పట్టించుకున్నప్పుడు నేను పట్టించుకొని నేను వైసీపీకి రంగులేసి జెండా ఎగరేసిన మాట వాస్తవం. ఆ రోజు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. చేయకుండా ఎలా మారుస్తారు వీళ్ళు? ఈ విషయంలో ప్రజలకు మీరు ఇచ్చే సందేశం, ప్రజలకు మీరు ఇచ్చే సందేశం, మేము అధికారంలో ఉన్నప్పటికీ శాంతియుతంగా మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సేవ చేయడం మా మార్గం. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే అనుపు శ్రీనివాస్ గారు కానీ, అలాగే ఇక్కడ మా మేయర్లు, మా ఇతర ఎమ్మెల్యేలు కానీ, స్థానిక మా సోదర కార్పొరేటర్లు కానీ, మేము సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇవన్నీ వారలేరు వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ వల్ల కాని పని. ఎప్పుడైనా ఏదైనా సేవా కార్యక్రమాలు చేశారా? ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలు, దానికి ఇది బిల్డప్. ఆ రోజు మా మీద దౌర్జన్యం చేశారు అంటారు వారు? ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో క్లిప్ కానీ చూపించమనండి. ఊరికి అదే చెప్తున్నాను, ఈ చవక బారు, ఈ ప్రచార ఆర్భాటాలకి, ఈ బఫూన్లాగా, లేకపోతే ఈ ఏదో ఏదో ఇంకా ఏంటంటే, మాకు దీనికి సంస్కారం అనేది అడ్డొస్తుంది. కేరళ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ గాజువాక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో విశాఖపట్నం మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓణం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగర నలుమూలల నివాసం ఉంటున్న సుమారు 500 కుటుంబాలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సామాజిక సేవలో మలయాళీ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీ కురియకోస్, కేపీ వర్గీస్, వివి విమల్ కుమార్, అనుపీ చాకో, ఎన్ఎం పిళ్లై, పిఏ చాచాపన్, జాషువా, డానియల్ తదితరులు పాల్గొన్నారు. మగవల వస్త్రధారణ, చిన్నారుల నృత్యం, బలి చక్రవర్తి వేషధారణ అందరినీ ఆకట్టుకున్నారు. രാത്രിയെന്നോ പകലെന്നോ നോക്കാതെ നമ്മളോടൊപ്പം സഹകരിച്ചതും വെൽഫെയർ അസോസിയേഷന്റെ സ്ഥാപകനും പ്രസിഡന്റുമായിരുന്ന ശ്രീ ദേവാനന്ദ സാറ അവരുടെയും പ്രിയഭക്തി ജലാധരവാലിന്റെയും അപ്രതീക്ഷിതമായ വേർപാട് നമുക്ക് വലിയ നഷ്ടമായി തീർന്നിരിക്കുന്നു. കൂടാതെ നമ്മൾ ബഹുമാനിക്കുന്ന ശ്രീ ബിജുവരൻ സാർ, അതുപോലെ വെൽഫെയർ അസോസിയേഷന്റെ വൈസ് പ്രസിഡന്റും അഡ്വൈസർ നമ്പറുമായിരുന്ന കെ വി സതീശൻ, ഉദയകുമാർ. రాష్ట బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో పర్యటించారు. ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వాభివృద్ది, సంక్షేమ పథకాలు, జగనన్న కానుకలు గురించి ఇంటింటా పర్యటిస్తూ ప్రజలకు తెలిపారు. ఈ సందర్బంగా వేణు దారి పొడవునా ఆగుతూ ప్రజల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరుతున్నాయా లేదా అని ఆయన స్వయంగా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణతో పాటు 3 మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కంటిన్యూ
అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా కలిపి ఉన్నటువంటి రెండు జిల్లాలకు చెందిన పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఉప్పలివానిపాలెంలో సర్పంచ్ గణశెట్టి వెంకటలక్ష్మీదేవి జీకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడంతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో పాటు పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు ఆదేశాల మేరకు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని చిన్న చిన్న వినతులు ఇచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందికి జీకే రాజు సూచించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీకే రాజు తో పాటు పెందుర్తి ఎంపీపీ భర్త ముదపాక అంజీ, పెదగడి ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు, ఉపసర్పంచ్ అప్పారావు, వార్డు సభ్యులు సంతోష్, డాక్టర్లు జగదీష్, ఉదయభాస్కర్ సుమారు 150 మంది వరకు ప్రజలకు మధుమేహం, బీపీ, డెంగ్యూ జ్వరాలతో పాటు సాధారణ చెకప్లు చేసి కనకరాజు ఆర్థిక సహాయంతో ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈరోజు ఇప్పిలివనిపాలెం గ్రామంలోని రచ్చబండ కార్యక్రమం అలాగే మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మొత్తం ఉన్న ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో ఈ గ్రామంలోని ఈ మంచి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు యొక్క ఈ మధ్య ఫీవర్స్ అవి ఎక్కువ అవుతున్నాయనేసి కొంతమంది ప్రజలు కొన్ని కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనేసి మన సర్పంచ్ గారు గ్రహించి ఇక్కడ సర్టెన్ డాక్టర్లను సంప్రదించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మన అప్పలరాజు గారు కానీ మన కనకరాజు గారు కానీ వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం జరిగింది. అలాగే ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా కూడా ఈ మధ్యన అంటే ప్రజలకి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు అంటే జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కొంచెం సంక్షేమ పథకాలు కొంతమంది ప్రజలకి అందడం లేదని కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. అవి కూడా తీర్చే వాటిని కూడా రూపుమాపే ఇదిలో ఆ సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ రచ్చబండ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజల సమస్యలు మరింత తీర్చడానికి వీళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి నా అంటే నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను సర్పంచ్ గారికి కానీ మన ఎంపీటీసీకి కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ. అందరికీ నమస్కారం. నా పేరు అప్పలరాజు, ఎంపీటీసీ అండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పిలివానిపాలెం గ్రామంలో చాలా ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ జ్వరాలతో ఎక్కువగా బాధపడుతున్నందు కారణం వల్ల మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత డాక్టర్ల గారిని పిలిపించి ఉచిత మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని జనాలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. అలాగే ఇక రెండో కార్యక్రమంగా రచ్చబండ కార్యక్రమం అని చెప్పేసి రెండో కార్యక్రమాన్ని మేము పెట్టామండి. దీంట్లో జనాల తాలూకా ఇప్పటివరకు సమస్యలు అయితే పెద్దగా లేవండి. ఎవరికి కూడా మ్యాక్సిమం అందరికీ కూడా సమస్యలు అనేవి తీరిపోయి ఆ రచ్చబండ కార్యక్రమంలో కూడా కొన్ని సమస్యలు ఏమైనా మాకు తెలియనివేమైనా ఉంటే వస్తాయనే ఉద్దేశంతో కూర్చున్నాం. అన్నీ ఈ మా పంచాయతీలో ఇంచుమించి 1200 ఓట్లు ఉంటాయి. కనీసం 10 మంది కూడా ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి రచ్చబండ కార్యక్రమంలో సమస్యలు కూడా ఏమి లేవు. మ్యాక్సిమం అన్నీ కూడా మా సర్పంచ్ ఆధ్వర్యంలో మా ఎంపీడీసీ అలాగే మా వైస్ ప్రెసిడెంట్ ఆ వార్డు మెంబర్ల సహాయ సహకారాలతో అన్ని సమస్యలు కూడా మ్యాక్సిమం
పూర్తి చేసామండి. ఎక్కడో ఒకటో రెండో సమస్యలు ఉంటే అవి కూడా తెలుసుకొని వాటిని వెంటనే ఇక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి దానికి మా వంతు సహకారంగా మా ఎంపీపీ గారిని అలాగే మా ఎమ్మెల్యే గారిని కూడా ఈ సంబంధిత సమస్యల మీద వాళ్ళకు కూడా దృష్టికి తీసుకెళ్లే అవకాశం మాకు కల్పించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మా కనకరాజు అలాగే ఇక్కడ ఉన్న మా వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఎంతో సహస సహకారాల వల్ల ఈ ఉచిత వైద్య శిబిరం అనేది జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఎండభద్రలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బిడ్డక తమ్మయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం టీడీపీ అరకు పార్లమెంటు ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బిడ్డక తమ్మయ్య మాట్లాడుతూ గిరిజనులకు రోడ్డు వ్యవస్థ పూర్తిగా ధ్వంసం, దాని వలన ప్రజలకు విద్యా వైద్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రజలకు రోడ్లు వేసి బస్సు సౌకర్యం కల్పించాలని, అలాగే చదువుతున్న పిల్లలకు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలంటే నరకయాత్ర పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరడాన వెంకటనాయుడు, సంభాన బాలకృష్ణ, హైమావతి, ఉర్లకు వెంకట్రావు, హిమరక నారాయణ, హిమరక తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి గౌరవ మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కురుపాము నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గారు, నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే 6 నెలల్లో మీ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పిస్తామని ఈ ప్రాంత వాసులకు ఆశలు కల్పించడం జరిగింది. 6 నెలలు కాదు కదా, 3.5 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ ప్రాంతానికి పూర్తిగా రావడమే మర్చిపోయిందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా మీరు పరిపాలించి కనీసము ఈ ప్రాంతం ఓట్లన్నీ దండుకొని ఎలక్షన్ ముందు వచ్చి అమ్మ మీ ఓటు మాకేయండి మీకు అని చెప్పడంతో ఈ 4 పంచాయతీలు ఉన్నటువంటి ప్రజలంతా ఏకధాటిగా వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్యే మీకు ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు ఓట్లు తీసుకున్న నువ్వు ఈ ప్రాంతానికి పూర్తిగా రావడం మర్చిపోయి ఈ ప్రాంత ప్రజల్ని పూర్తిగా మర్చిపోయామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే కేవలం మీకు ఓట్లు మాత్రమే కావాలి తప్ప ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో మీకు ఎటువంటి పని లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. దయచేసి మీకు ఏమాత్రమైన గౌరవం, ప్రజల మీద భక్తి బాధ్యత ఉంటే తక్షణమే మీ ప్రభుత్వ మీ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి తక్షణమే ఈ ప్రాంతానికి రహదారి కల్పించాలని, ఎందుకంటే చాలామంది గర్భిణీలు ఈ రహదారిలో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గిరిజన ప్రాణాలంటే మీకు చీమల్లా కనిపిస్తుందా? దయచేసి తక్షణమే మీరు రహదారి సౌకర్యాన్ని కల్పించాలని ఈ సందర్భంగా. ప్రతి మనిషి ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని పెందుర్తి మండలం చినముసిడివాడ సమీపంలో ఉన్న పాపయ్యరాజుపాలెం గ్రామంలో ఉన్న బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధులైన పివి కామేశ్వరరావు సరగడం తులసి తెలిపారు. పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాట్లాడుతూ పాపాయిరాజుపాలెం నూకాలమ్మ గుడి దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచితంగా ధ్యానం చేయడం నేర్పించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ధ్యానం చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ధ్యాన ప్రతినిధులు కె తారకేశ్వరరావు, ఎస్ లక్ష్మి, పి ఈశ్వరమ్మ, బి అప్పారావు పాల్గొన్నారు. ఇదంతా కూడా పూర్తిగా ఉచితమేనండి. వారి వారి సమయాల్లో ఖాళీ సమయాల్లోని మిగతా ఎప్పుడు వాళ్ళు ధ్యానం చేసుకోవాలంటే అప్పుడు వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఇది బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి ద్వారా ఈ ధ్యానం వెలుగులోకి వచ్చిందండి. ఇది 3000 సంవత్సరాల క్రితం బుద్ధుడు ప్రబోధించిన ఆనాపానసతి ధ్యానాన్ని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా వెలుగులో తీసుకొచ్చారు. ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేస్తే ధ్యానం స్వాధ్యాయం పూర్తిగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆత్మ. మాది పెందుర్తి. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ధ్యానం చేస్తున్నాను. ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని చక్కగా పొందవచ్చు. ఒక చిన్న తల్లప్పటి నుంచి చివరికి క్యాన్సర్ వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం చక్కగా ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం తయారవ్వచ్చు. ఇక్కడ దగ్గరలో ఉన్న సుజాత నగర్ పాపరాజుపాలెంలో బ్రహ్మర్షి పిరమిడ్ నిర్మాణం అనేది జరగడం జరిగిందండి. ఇక్కడికి వేలాది మంది వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చక్కగా ఈ పిరమిడ్ని, బ్రహ్మర్షి పిరమిడ్ని చక్కగా ఉపయోగించుకొని చక్కగా ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ డాక్టర్ జీకే గారు, జనరల్గా బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా ధ్యానం తెలుసుకున్న డాక్టర్ జీకే గారు మమ్మల్ని అందరినీ చాలా చక్కగా తీర్చిదిద్దుతూ
సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే చక్కగా ధ్యానం చేయాలనే విషయాన్ని చాలా అవగాహన కల్పించారండి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో, ఈ కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ కోసం మనం ఎన్నో వేల ఖర్చు పెట్టాం, బట్ కానీ విశ్వశాంతి లోక కళ్యాణార్థం ప్రముఖ నాడీ జ్యోతిష్యులు శ్రీ విద్యా శరమంగళదేవి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి మురపాక కాళీదాసు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న మన్యు పాశుపత శతచండీ సహిత షోడశ మహాగణపతి యాగాన్ని ఆదివారం నాడు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు దర్శించి గణపతి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాలయ ప్రధానార్చకులు ఆడవెల్లి రామ్జీ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కాళిదాసు శర్మ వేద పండితులు మహా ఆశీర్వాదం ఇచ్చి వారిని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆది పంచ శివ మంచకే పదే శంకరాంకమణి పీఠికాదలే కాది హాది మనురూపణి మహం భావయామి పరదేవతాం శివాం ఆ రక్తాభాం త్రినేత్రామరుణి భవదనాం రత్నదాడంకరమ్యాం హస్తాం భోజై సపాశాంగ సమతం ధనుషాయుక్తై స్ఫురంతీం ఆ పీనోత్తంగ వక్షోరహా పరివసత్తారహారోజ్వలాంగీం ధ్యాయేత్ కామాంక సంస్థాం అరుణి భవదనాం ఈశ్వరీ ఈశ్వరాణాం या विद्या शिवकेशवादि जननी या वै जगन्मोहिनी या ब्रह्मादि पिपील कांत जगदानंदैक संधायिनी या पंच प्रणव द्विरेफ नलिनी या चित्कला मालिनी सापायात् परदेवता भगवती श्रीराज नगरी विहार रशका शोकापहंत्री सता मेका पुण्य परंपरा पशुपते राकारिणी राजिते सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबके देवी नारायणि नमोस्तुते यशिवो नाम रूपाभ्याम या देवी सर्वमंगला तयोः संस्मरणात् पुंसाम सर्वतो जयमंगलम्. ओम ऐं ह्रीं त्रीं महाभूप्रस्थे महाभूपस्थ महाभूपुर प्रस्थ मध्ये చతుర్దశ మండల మధ్యే జంబూద్వీపే జంబూద్వీప మధ్యే ఇంద్రాణి జలతీర్థ మధ్యే మహావృక్ష మధ్యే ఎందుర్తి మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారినిగా పనిచేస్తూ పదోన్నతిపై అనకాపల్లి జిల్లా డివిజనల్ అభివృద్ది అధికారినిగా వెళ్తున్న ఎస్ మంజులవాణిని పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యకురాలు మధుపాడ నాగమణి, మండల అభివృద్ది అధికారిగా నూతనంగా నియమితులైన వెంకట్రావు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, మండలంలో ఉన్న పంచాయతీల గ్రామ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది, మండల ప్రజాపరిషత్ అధ్యకురాలు మధుపాల నాగమణి, జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పిలిదేవి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెందుర్తి మండల ప్రజాపరిషత్ అధికారిగా బాధ్యతలు చేపట్టి పెందుర్తి మండలాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లానన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో పెందుర్తి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యకులు సిరికి దేవుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉప్పిలి కనకరాజు, పెందుర్తి మండల పరిషత్ సీనియర్ నాయకులు సీనియర్ అసిస్టెంట్ అలివేణమ్మ, డిఈ సత్యనారాయణ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ పనిచేయడం జరిగింది. 2019 నవంబర్ 1న జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన వెంటనే ఈ నవరత్నాల పథకాన్ని ప్రారంభించారు. వచ్చిన మరి అప్పటి వరకు డెప్యుటేషన్లో ఉన్నాము. డెప్యుటేషన్లో ఉండి ఈ పథకాలన్నీ కూడా సెక్రటరియట్ సిబ్బందితో పాటు నాకు కొత్త అయినప్పటికీ వారందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నింటిలో అన్ని పథకాల్లో కూడా మన మండలాన్ని ముందు ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. వారు ప్రాసెస్ లో ఒక్కొక్కసారి వారి పట్ల కఠినంగా ఉండడం కూడా జరిగింది. అది వ్యక్తిగతమైనది ఏమీ కాదని కూడా మరొకసారి సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి కొద్ది కాలంలోనే ఎలక్షన్ జరిగిన కొద్ది కాలంలోనే ఎంపీబీ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, మరి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా చాలా చక్కని సహకారాన్ని అందించి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకుండా లబ్ధి పొందే విధంగా సహకారాన్ని అందించారు. మరి వారు ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. వారికి ఇవ్వండి, వీరికి ఇవ్వద్దు అంటూ ఏమి ఆటంకాలు కలిగించకుండా మా విధి నిర్వహణకి చక్కని సహకారం సెక్రటరియట్ భవనాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, డిజిటల్ లైబ్రరీస్ కానీ, అదే విధంగా వెల్నెస్ సెంటర్లు కానీ ఏమైనా కూడా మన ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం అన్ని భవనాలు కూడా సకాలంలో పూర్తి అయ్యే విధంగా మన డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, మరి కార్యాలయ మన ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా గౌరవనీయులైన శాసనసభ్యుల వారి సహకారం అనేది మరవలేనిది. 3 సంవత్సరాల్లో వారు చాలా చక్కని సహకారాన్ని అందించి వారి సొంత సోదరులా చూసుకుంటూ ఏ రోజు ఏ రకమైన ఇబ్బంది కలగజేయకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా వారి యొక్క సహకారాన్ని
అందించి మమ్మల్ని ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మండలాన్ని అభివృద్ధి చేసేందుకు వారి సహకారం పూర్తిగా అందించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.